యో గైస్, ఈ వీడియోస్ ఆ రోజు సఫైరస్ 16 గేమింగ్ ల్యాప్టాప్ గురించి మాట్లాడదాము. బ్రో, జస్ట్ లుక్ అట్ దిస్ టెక్, పీక్ డిజైన్ అని చెప్పొచ్చు. ఆ రోజు ఒఫీషియల్ వెబ్సైట్లో అయితే పిన్నాకిల్ ఆఫ్ గేమింగ్ అని మెన్షన్ చేశారు. ఈ ల్యాప్టాప్లో సెకండరీ టచ్ స్క్రీన్ ఉంది. ఇది 2160 అదే 4K రెజల్యూషన్తో ఉంది. ఫుల్లీ కస్టమైజబుల్. ట్విచ్ స్ట్రీమర్స్ ఇంకా యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. అంటే చాట్ బాక్స్ లాగా అవి ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు, బట్ ఎడిటింగ్కి బాగా హెల్ప్ అవుతుంది అంటున్నారు బికాస్ ఆఫ్ స్టైలస్ సపోర్ట్ ఉంది. టెక్నికల్ స్పెక్స్కి వస్తే, మనం గేమింగ్ ల్యాప్టాప్ అన్నప్పుడు ఫస్ట్ గ్రాఫిక్స్ కార్డు గురించే చూసాం కాబట్టి గ్రాఫిక్స్ కార్డు గురించి మాట్లాడదాము. ఎన్విడియా జీఫోర్స్ RTX 4090 GPU, ఇది DLSS 3, ఇంకా రేట్రేసింగ్కి సపోర్ట్ ఉందంట. ఎన్విడియాలో లేటెస్ట్ ఫీచర్ ఇది. దీనివల్ల ఏమవుతుందంటే, రేట్రేసింగ్ ఉన్న గేమ్స్ కూడా హయ్యర్ ఫ్రేమ్ రేట్ వస్తుంది అన్నమాట. ఒఫిషియల్ వెబ్సైట్లో ఒక్కటి మెన్షన్ చేయాలంటే ఏంటంటే ఎన్ని టెరాఫ్లాప్స్, అదొక్కటి తెలుసుకోలేదు. CPU విషయానికి వస్తే AMD రైజన్ 9 7945HX CPU ఉంది. 6 స్పీకర్స్ ఉన్నాయి, ఆప్టిమైజ్డ్ బై డాల్బీ అట్మోస్. మెమరీ బ్యాండ్ విత్ వస్తే PCIe 4TB SSD ఉంది. ర్యామ్ విషయానికి వస్తే 64GB 4800 DDR5 QHD 240Hz మినీ ఎల్ఈడి ప్యానెల్ ఇది విత్ P3 కలర్స్. AMD ఫ్రీ సింక్ ఉంది, ప్రీమియం ప్రో అంట. ఇది ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు హయ్యర్ రీఫ్రెష్ రేట్ పైకి కిందకి అయినప్పుడు స్క్రీన్ టేరింగ్ అవుతుంది, అది కాకుండా చూసుకుంటుంది. కూలింగ్కి వస్తే ఏసోస్ అప్గ్రేడెడ్ ఎక్స్ట్రీమ్ లిక్విడ్ మెటల్ని యూజ్ చేసిందంట. ఇది ఏం చేస్తుంది అంటే 15 degrees వరకు కూల్ చేసేస్తుందంట ఇన్స్టెంట్లీ. ఇంకొకటి, గేమింగ్ ల్యాప్టాప్స్కి పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఫ్యాన్ సౌండ్ చాలా లౌడ్ ఉంటుంది. దీని ఫ్యాన్ సౌండ్ చాలా తక్కువ ఉంటుందంట. ఛార్జింగ్ ఇంకా బ్యాటరీకి వస్తేనేమో PD ఫాస్ట్ ఛార్జింగ్, 50% అర్ధ గంటలో అయిపోతుంది అంట టైప్ సి పోర్ట్తోని. Wi-Fi 6E ఉంది. ఇంకొకటి నాకు మంచి అనిపించింది అంటే స్టూడియో క్వాలిటీ మైక్ అంట, విత్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, AI నాయిస్ క్యాన్సిలేషన్ 2-way ఉంటుంది అని చెప్పారు. ఇంకొకటి, ఓ అండ్ ఐ వాజ్ లక్కీ ఇనఫ్, నేను ఇందులో గేమ్ చేసిన ఇది ఎక్స్బాక్స్ కంట్రోలరా నాకు అర్థం కాలేదు, ఎక్స్బాక్స్ ఇలైట్ కంట్రోలర్ అనుకుంటున్నా. బట్ గైస్, ఇలాంటి ల్యాప్టాప్ ఇంకా గేమింగ్ PC ఒక్కసారి ఓన్ చేసుకొని చూడాలని ఉంది ఎక్స్పీరియన్స్, మస్తు ఉంటుంది.